ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినాం. ఇలా నాగర్కర్నూల్లో నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతంలో ఒక 5000 ఎకరాలకు ఒక నీళ్ళు వచ్చేది కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు నా 3-4 సంవత్సరాలుగా 70000 ఎకరాలకు నాగర్కర్నూలుకు నీళ్ళు వస్తున్న మాట వాస్తవం. ఈ తాడూరు మండలంలో 25000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, నీళ్ళు వస్తున్నటువంటి మాట వాస్తవం. 2014లో ఏ ప్రాంతానికి వెళ్ళినా తాడూరు మండలంలో 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు మాత్రం ఎకర భూమి ఉండేది. ఎకర భూమి రోడ్డుకుంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఉండేది కాదు. రోడ్డు మెయిన్ రోడ్డుకుంటే ఇవాళ ఏ గుట్టలకు పోయినా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా సరే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఎక్కడా ఎకర భూమి తక్కువ లేదు. ఎందుకయింది? ఉట్టిగానే అయిందా? మరి గతంలో ఎందుకు పెరగలేదు రేట్లు? ఇప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే వ్యవసాయం మీద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించినాం కాబట్టి నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి. రైతులు ఉన్న పొలాన్ని దున్నుకోవడం వల్ల వేరే ప్రాంతం నుంచి, ఆంధ్రా నుంచి వచ్చి ఈ తెలంగాణలో, ఈ నాగర్కర్నూల్లో, ఈ తాడూరులో భూములు కొట్టడం మనం ఎక్కడ కలగన్నామా? ఒకసారి కలను అనుకున్నామా? మన కనీసం కలను ఒక రాలే. కలలో అనుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మనం సాధించగలిగినాం, సాధించుకుంటున్నాం. అలాంటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ పోతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటు ప్రభుత్వం నుంచి నిధులనే కాకుండా మా సొంత ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ తెలిసిన విషయమే. గత ఆరేళ్లుగా ప్రతి సంవత్సరం ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని ఎవరైతే పేద అమ్మాయి ఉంటుందో, ఎవరైతే పేదవాళ్ళు అమ్మాయి పెళ్లి చేయలేసుకోపోతారో ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా అమ్మాయిల పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవం. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకన్నా డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే ఆడబిడ్డ పెళ్లి చేసిన పాపాన పోలే. ఎవరయ్యా ఏ ఎమ్మెల్యే పెళ్లి చేస్తున్నా గుగ్గుల కొట్టినా ఎవరిని అడిగినా ఏది తెలంగాణ రాష్ట్రంలో నాగర్కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అంగరంగ వైగా పెళ్లి చేస్తున్నది ఎవరయ్యా అంటే మరి జనార్దన్ రెడ్డి అని చెప్తారు. ఏ ఆడపడుచున్న అడగలే, ఏ అమ్మను అడగలే, ఏ తండ్రిని అడగలే. కానీ పురిటి నొప్పుల బాధ తల్లికెట్లా తెలుస్తుందో, పేదవాడి బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ పేదరికం నుంచి వచ్చిన వాడిని, ఆ పేదరికం అనుభవించిన వాడిని, ఆ పేదవాడు పేద తల్లి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలిసిన వాడిని. అందుకే నేను ఎమ్మెల్యే ఉండడం గొప్ప కాదు, ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడలే అనేది మాట వాస్తవం. ప్రతి మనిషి పోతాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కానీ మనం ఉన్నప్పుడు, మనం పోయిన తర్వాత ఓ 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో 200 సంవత్సరాల్లో మన గురించి మాట్లాడుకునే విధంగా పనులు చేయాలి, గొప్పగా మాట్లాడుకునే పనులు చేయాలి మనిషి. అంతేగాని ఏదో ఒకటి మాట్లాడే అధికారం ఉంది కదా అని చెప్పి, ప్రజలు అధికారం ఇచ్చిండ్రని చెప్పి పేదవాడిని హింసిస్తే అది మనిషి జీవిత లక్ష్యమే కాదు. అందుకే ఒక సామాజిక స్పృహతోటి, ఒక మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చారు. ఏదో పదవుల కొరకు, దీని కొరకు, దాని కొరకు రాలే. ఈ సమాజంలో పేదవాడికి ఏదో ఒకటి సేవ చేయాలి, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ ప్రాంతానికి ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతోటి ఈ రాజకీయాలకు రావడం జరిగింది.